డిజాల్వ్ చేసి పేపర్ల ప్రకటన ఇచ్చారు, ఉద్యోగాల ప్రకటన ఎట్లిస్తుందో అట్లా. ఐ వాంట్ న్యూ బ్లడ్ ఫర్ పాలిటిక్స్ అని చెప్పేసి ఇస్తే, దాంట్లో భాగంగా నేను పేపర్ చూసి ఒక దరఖాస్తు వేసి వచ్చిన, సింపుల్ తెల్ల పేపర్ మీద రాసి అందులో పడేసి వచ్చిన. పడేసి వచ్చిన తర్వాత ఒకరోజు మేము మా ఊర్లో ఉన్నాం, మరిపల్లిలో మా ఊర్లో పోలీస్ ఆయన వచ్చి, సార్ నేను ఎన్టీ రామారావు రమ్మన్నాడు అన్నాడు. అరే వాడు నన్నెందుకు రమ్మంటాడు అంటే, ఎన్టీ రామారావు అంటే ఉంటాడు, నన్నెందుకు రమ్మంటాడు బాయ్ అంటే, మీరేమన్నా అప్లికేషన్ గిట్ట ఇచ్చినరా అంటే, అప్పుడు మేము అంతా అనుకున్నాం అది, అరే మనం మొన్న ఇచ్చేస్తాం కదా రమ్మంటున్నారు. పోయినాం, పోతే కూర్చున్నారు, నా టర్న్ వచ్చింది అని పోయినా. ఏమో నీకు మీసాలే రాలేదు, ఇంకా ఎమ్మెల్యే అవుతావా అన్నాడు. అంటే మీరు ఇస్తే అవుతా సార్ అన్న, అంటే పో టికెట్ ఇస్తా పో పోటీ చేయిపో, డబ్బులు ఉన్నాయన్నాడు. డబ్బులు ఉన్నాయంటే ఉన్నాయన్న, ఎన్ని ఉన్నాయంటే 40,000 ఉన్నాయన్న. మా నాయన రిటైర్డ్ అయినా 40,000 ఉండే నాతో, 40,000 ఉన్నాయన్న. ఓకే ఇంకా నేను 10,000 ఇస్తా, 50,000 సరిపోతాయి, పోటీ చేసేసి ఎమ్మెల్యే అయిపో అని లేచి షేక్ హ్యాండ్ ఇచ్చి పంపించాను. ఇగో అది అంత సింపుల్ గా మహానుభావుంది నా పొలిటికల్ ఎంట్రీ. అచ్చా ఇక గట్ల నేను ఎమ్మెల్యే అయినా, 25 సంవత్సరాలకు ఎమ్మెల్యే అయినా నేను.